నమస్కారం, వినుకోండి నెక్స్ట్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్న ఘననాథులు, పూజా కార్యక్రమంలో పాల్గొన్న నేతలు. ఘనంగా పౌష్టికాహారం ఆశిస్తవాళ్ళు, పౌష్టికాహారంపై అవగాహన. వినుకొండ పట్టణం 32వ వార్డు విష్ణుగుండి నగర్ నందు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఘననాథుని మండపంలో స్వామివారిని వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ ప్రాజెక్ట్ పరిధిలోని ఫస్ట్ వర్ స్కూల్ నందు పోషకాహార మాసోత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ కె శ్రీలత అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారంతో రక్తహీనతను నివారించవచ్చని, ముఖ్యంగా గర్భిణీలకు, బాలింతలకు, ఎదిగే పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందజేస్తుందని, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారని, దీనివల్ల పిల్లలు మహిళలు రక్తహీనత లోప పోషణ నివారించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి కనబరచాలని తెలిపారు. పుట్టిన పిల్లల్లో డబ్బా పాలు కాకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యమే మహాభాగ్యమని తెలియజేశారు. అందరు కూడా మాంసకృతులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలని, అనంతరం వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు. సైకిల్ రీసైకిల్ చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మరియు అంగన్వాడీ టీచర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చతుర్దశి మహోత్సవాలు సందర్భంగా పట్టణంలోని హనుమాన్ నగర్ 2వ లైన్లోని పంచముఖ విఘ్నేశ్వరుని పూజా మహోత్సవం 4వ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఈ కార్యక్రమానికి విగ్రహ దాతలుగా పంపసాటి రమణయ్య, భార్య ఎల్లమ్మలు పంచముఖ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని సమర్పించారు. లోని కొత్తపేట 6వ వార్డు నందు వెంచేసి ఉన్న శ్రీ మహాగణపతి స్వామి ఆలయ ప్రాంగణంలో 6వ వార్డు కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు అండ్ బ్రదర్స్,
దాతల సహాయ సహకారాలతో 19వ సంవత్సరం ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెనుకొన్న న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.